श्रीगुरुभ्यो नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। धनुसराशि वाली गुरुधिपति धनुस राशि वाली अलगे धनुराशि वाली गुरुधिपति अभी मरी गुर बहुल जातको अलग उद्योग कारण ग्रह बुधरता वील की मल्ल अभी उद्योग इच्छे ग्रह बुधरता धनुराशि वाली अलगे विवाह चे ग्रह बुधरे काबटे एडो नंबर की पदो नंबर की अधिपति बुधरे बुधर कातक बहुत धनुराशि वालू संपादन कल ఒకవేళ గనుక వీళ్ళు చదువైపోయిన తర్వాత సరైనటువంటి సకాలంలో వీళ్ళకి మంచి జాబ్ వస్తుంది। అదే గనుక గురుడు వీక్ అయ్యి బుధుడు వీక్ అయ్యి ఉన్నారంటే అంటే విద్య బాగా వచ్చినా సరే చాలామంది జాతకాల్లోనూ ఉద్యోగం ఇచ్చే గ్రహం మాత్రం నిలిచిపడిపోయి ఉంటుంది। ఇదొక పాయింట్। విద్య బాగా వచ్చేసిందండి మా అబ్బాయికి మౌనంగా చదివేశారండి కనుక కాలేజీ ఫస్ట్ వచ్చాను స్టేట్లో మొత్తం ఫస్ట్ వచ్చేసానండి అనుకోవచ్చు మనం। కానీ ఉద్యోగం చేసే గ్రహం గనక వీక్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం చేయరు, ఉద్యోగంలో ఇబ్బంది వస్తుంటాయి। ఉద్యోగం చేస్తారు కనిష్టం లేకుండా చేస్తారు, వ్యాపారం చేయాలని కోరికలు ఉంటాయి, ఇవన్నీ కాదు। ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఈ ధనుసు రాశి వాళ్ళు గనక బాగా సెట్ అవ్వాలంటే ఏం చేయాలి? దీనికి కారణం ఏంటంటే గ్రహం బుధుడు కాబట్టి బుధుడికి పూజ చేసుకోవాలి, అలాగే గురుడికి చేయాలి। అంటే ధనుసు రాశి వాళ్ళకి రెండు గ్రహాలు గురుడు బుధుడు, ఈ రెండు గ్రహాలకి కూడా బుధవారాలు బుధుడికి గురుడికి పూజ చేసి అష్టోత్తరాలతో పూజ చేసిన తర్వాత శనగలు పెసలు దానం ఇవ్వండి, ఇచ్చిన తర్వాత వినాయక స్వామివారికి అభిషేకం చేయొచ్చు। అలాగే దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి, దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం చేయొచ్చు। ఇలా ఎవరైతే ఈ గురువు సంబంధించినటువంటి ధనుసు రాశి వాళ్ళు ఉంటారో వీళ్ళకి కొంచెం మొహమాటం చాలా ఎక్కువ ఉంటుంది। ధనుసు రాశి వాళ్ళకి సాధారణంగా అందరితో కలవరు, ఆ కలవబోవడం వల్ల వచ్చేటటువంటి గ్యాప్ జాబ్లో కూడా లేదు, వ్యాపారాలు చేయలేరు వీళ్ళు। వ్యాపారాలు చేయాలంటే అందరితో కలవాలి, హుషారుగా ఉండాలి, తిరగాలి, అందుగురించి ఇవన్నీ చేయలేరు వీళ్ళు। అంటే ఏం చేయాలంటే గురుడు అంటే గురుడధిపతి ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలి, చక్కగా తనకు నచ్చినట్టు బాగా చదువుకోవాలి, కూర్చుని చేసే బ్యాంకింగ్ ఉద్యోగాలు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, తర్వాత ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, ఒక సంస్థకి అధికారిగా ఉండేవాళ్ళు, విద్యా సంస్థలు పెట్టేవాళ్ళు, ఒక మంచి సంతకం పెట్టి డబ్బులు తీసుకునేవాళ్ళు, గవర్నమెంట్ సొమ్ము తినేవాళ్ళు అందరూ ధనుసు రాశిలో పుడతారు। కానీ కొన్ని కొన్ని వితండవాదం చేసేవాళ్ళు కూడా ఇందులో ఉండడం వల్ల జాబ్లో దెబ్బలు తింటుంటారు। అంటే జాబ్లో అన్స్టెబిలైజర్గా ఉండడం, ఆ జాబ్ నాకు ఇష్టం లేదని వదిలేయడం, కొన్నాళ్ళు ఖాళీ కూర్చోవడం, నాకు నచ్చిన జాబ్ రాదు నేను చేయను అని చెప్పేసి నాలుగేళ్ళు ఖాళీ కూర్చుంటారు, పెళ్లి కాల్సి అయిపోతుంది, రకరకాల గొడవలన్నీ జరుగుతుంటాయి। కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ గురుడికి బుధుడికి పూజ చేసుకుంటూ దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయ స్వామివారికి కానీ వినాయకుడికి కానీ ముగ్గురికి కానీ ఇలా చేసుకుంటూ వెళ్తే శనగలు పెసలు కూడా దానం ఇవ్వండి, మీకంతా మంచి జరుగుతుంది। అలాగే ఈ జాబ్ ఇచ్చా చెప్పినటువంటి రెమెడీ ఈ ధనుసు రాశి వాళ్ళు చక్కగా ఆచరించి ఒక ప్రయత్నం చేయండి, ఎందుకు కాదు చూద్దాం। ప్రయత్నం చేయకుండా ఏం జరుగుతుందిలే అనుకుంటే అసలు ఇది పనికిరాదు, మీకు అంత అవసరం మాకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి। కానీ దీంట్లో మీకు పనికొచ్చే విషయాలు ఏంటంటే చిన్న రెమెడీస్ అన్నమాట, పెద్దగా చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు హోమాలు యజ్ఞాలు జపాలు చేసుకోవచ్చు। మెల్లగా జాబ్ ఎలాగైనా బాగుండాలి, మా దగ్గర ధనం లేదండి, ఎక్కువ ఖర్చు పెట్టలే ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని కూడా సక్సెస్ అవ్వచ్చు। కాబట్టి మీ యొక్క రెమెడీస్ అంటే పూర్తిగా జాతక వివరణ తెలుసుకునే వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మాకు ఫోన్ చేసి చెప్పి అలాగే మీకు ఎప్పుడు మాకు ఖాళీ ఉంటుందో చెప్తాం, దాన్ని పూర్తి జాతక వివరణతో పాటు రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది, మీ ఇంట్లోనే మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, అలాగే మీ దగ్గరలో ఉన్న గుళ్ళోకి వెళ్ళి కూడా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు కానీ పూజలు కానీ మీ ఇంట్లో సంబంధాలు చూస్తుంటే కూడా ఆ జాతకం ఇచ్చే రెమెడీస్ కానీ ఏదైనా సరే ఒక జ్యోతిష్ శాస్త్ర సందేహాలన్నీ కూడా మమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు।
ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి యోగం ఉంది, కొంచెం పట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఆ పట్టించుకుంటామే తక్కువ, వీళ్ళకి చాలా స్మూత్గా ఉంటారు, ఎవరితో కలవలేరు. కొంతమంది బాగా కలుస్తారు, కొంతమంది కలవలేని వాళ్ళు 60% అంటే 100% ఒక కలిసే వాళ్ళు 20% ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. ఇతను వాదన చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ వద్దు, ప్రశాంతంగా మేము చెప్పిన రెమెడీ చేయండి, తప్పకుండా బాగుంటుంది. అందరికీ ఉద్యోగాభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాం. ఛానల్ మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.